నంబర్ 143 టైటిల్ చాలా వెరైటీగా ఉంది ఇప్పుడే టీజర్ కూడా చూసాం ఇట్స్ ఆల్సో గుడ్ సో ఈ సినిమా తీసిన మన నిర్మాత గారు దర్శకుడు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అలానే హీరో అండ్ హీరోయిన్స్ కొత్త వాళ్ళు దే హావ్ ఆల్సో గుడ్ లాంచ్ సో ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్ యూ అందరికీ నమస్కారం టోల్ ఫ్రీ 143 లోగో టీజర్ పోస్టర్ ఆవిష్కరణకు వచ్చిన మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు ఒక చట్టానికి సంబంధించిన సినిమాని చేసి మంచి గుర్తింపు పొందిన మిత్రుడు ఇక్కడ ఉండటం అలాగే నిర్మాత భాస్కర్ యాదవ్ డాక్టరు తను పొలిటికల్గా కూడా ఉన్నట్టున్నాడు కదా అయితే ఇప్పుడు డాక్టర్ ప్రొడ్యూసర్ అయ్యాడు సో ప్రొడ్యూసర్ అవుతూనే ఒక మంచి బ్యానర్ పెట్టి ఒక యూత్ఫుల్ సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం అర్థమైంది అట్లాగే డైరెక్టర్ వాసు సినిమా హీరో పేరు నీ పేరేనా అదే పెట్టావా అది విన శ్రీనివాస ఓకే వాసు ఈ టీజర్ చూసిన తర్వాత మనందరికీ అర్థమైంది అంటే నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే కొన్ని సినిమాలు ఆ బిగినింగ్ చూపించిన యాంగిల్ మాత్రమే చూపించుంటాయి ఈ మధ్యకాలంలో సో క్లైమాక్స్లో టూలో ఉందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్తో దీనికి ఒక మంచి ముగింపు ఉంటుందేమో అనిపించేట్టుగా ఈ సినిమా ఉంటుందని అనిపించింది నాకు సో ప్రేమకు సంబంధించి అంటే టోల్ ఫ్రీ నెంబర్ 100లు ఇట్లాంటివి చాలా ఉంటాయి బట్ 143 అంటే అందరికీ తెలిసిందా ఇప్పుడు ఐ లవ్ యూ అని సో ప్రేమకు సంబంధించిన ఒక అంశాన్ని దాన్ని కొంచెం ఎక్కువగా ఎక్కువ యాంగిల్స్లో ఎక్కువ కోణాల్లో చూపించడానికి మాత్రం అనిపించింది నాకు డెఫినెట్గా తను ఉత్సాహాన్ని తనకున్న ప్రతిభని కనబరిచే ఛాన్సు ఈ వేదిక కాబట్టి ఖచ్చితంగా నిర్మాతకి దర్శకులకి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి వెంకట్ అట్లాగే హీరో శ్రీహరి తర్వాత హీరోయిన్లు ఇద్దరికి సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ గారికి మిగతా టెక్నీషియన్ అందరికి కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వాలని అలాగే ఈ సాంగ్స్ ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న నేను తిరుపతిలో ఉన్న తిరుమలలో భాస్కర్ యాదవ్ గారు ఫోన్ చేసి మీరు ఇట రావాలి సార్ అన్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని నేరుగా నేను ఇక్కడికే వస్తున్నా వారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా మరొక మాట చెప్పారు పొద్దున ఇవాళ ఆయన ఇంటికి వచ్చి సరే సినిమాలో మరి నేను తెలంగాణ డైరెక్టర్ తెలంగాణ మరి హీరో ఆంధ్ర హీరోయిన్లు కూడా ఆంధ్ర నుంచి ఉన్నారు నేను కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి సార్ అన్నాడు అయితే ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా కళ అనేది ఓ ప్రాంతానికో మతానికో కులానికో అతీతమైంది కళని కళా హృదయంతో గౌరవింపబడాలి కళాకారుడు గౌరవింపబడాలి అన్న దృక్పథంతో మా నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ఉంటారు వారి మాటను దైవవాక్కుగా అనుసరించే వాళ్ళల్లో మొదటివాణ్ణి నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అందుకే మా డాక్టర్ గారికి ఏం భయం అక్కర్లేదు నేను ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పి మాట్లాడా ఏది ఏమైనా డాక్టర్ భాస్కర్ యాదవ్ నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి కలిసి పనిచేసిన వ్యక్తి ఒక సంవత్సరం క్రితం సార్ ఇట్లా నేను సినిమా రంగంలోకి పోతున్నా మీ విషెస్ కావాలి మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకంత భయమైంది నాకు డాక్టర్ గారు మొదలే మనం ఒక రిస్కీ ఫీల్డ్లో ఉన్నాం పాలిటిక్స్లో
దీన్నిదుర్కోవడానికే మనకు నాన యాతన అవుతా ఉంది ఇంకొక రిస్కీ ఫీల్డ్ లోకి పోతున్నో మరి జాగృత సుమా ఒకటికి రెండు సార్లు ఆలోచించు అని చెప్పి ఆరోజు చెప్పిన ఒక సంవత్సరం క్రితం నాకు గుర్తుంది అప్పుడు ఆయన లే సార్ నాకు ఇంట్రెస్ట్ ఆఫ్ ఫీల్డ్ దాంట్లో కూడా నేను రాణించాలనుకుంటున్నా నేను డిసైడ్ అయిపోయినా సార్ అన్నారు అయితే గో హెడ్ ఆల్ ద బెస్ట్ భయం ఏం లేదు ఆయన గురించి నాకు తెలుసు గ్రామీణ నేపథ్యం వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆయుర్వేద విద్యని నేర్చుకొని హెరిడిటరీగా ఆయన సొంత కాళ్ళ మీద బ్రహ్మాండంగా మెట్టిపెల్లి అనే ప్రాంతంలో ఇతడు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను ఆయనను అభినందిస్తూ ఉన్నా రాజకీయంగా కూడా ఆయన సక్సెస్ఫుల్గానే ఉన్నాడు నా దగ్గర కమ్మరిపల్లి మండలం అనే దగ్గర ఆయన ఇప్పుడు జడ్పీటీసీ సభ్యుడు అటు వైద్య రంగంలో రాజకీయ రంగంలో ఆయన అనుకున్నవన్నీ కూడా సాధించగలిగిండు ఇక్కడ కూడా ఈ రంగంలో కూడా ఆయన అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఇవన్నీ పోస్టర్ లాంచింగ్ ఈ మూడు ఈవెంట్స్ కూడా అద్భుతంగా జరిపి ఈ సినిమా 100కు 100% సక్సెస్ కావాలని మునుముందు కూడా మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ నటీనటులు కానీ సాంకేతిక వర్గం కానీ అందరూ కూడా వారి రంగంలో అంతా మంచి జరగాలని మరొకసారి భగవంతుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలండి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి పూటకొక సినిమా రోజుకొక హీరో వచ్చేస్తున్నారు తుఫాన్లాగా వచ్చి వరదలాగా వెళ్ళిపోతున్నారు మేము అలా వెళ్ళకుండా మా లైఫ్కి స్టాండర్డ్గా ఉండాలంటే మీ మీడియా సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి మీరు సపోర్ట్ చేసి ప్రజల ముందుకు తీసుకెళ్తేనే మేము బాగా ఎలివేట్ అవుతాము అందుకని మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాము అండ్ దెన్ కమింగ్ టు అవర్ మూవీ టోల్ ఫ్రీ నెంబర్ 143 ఇందులో టెక్నీషియన్స్ వర్క్ చాలా చాలా ఉందండి చిన్న సినిమా అని కాకుండా మన టెక్నీషియన్స్ తీసుకుంటే లైక్ ఏదో బండ్లో వచ్చామా బేటా తీసుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా కొత్త హీరో అబ్బాయి బాగా చేస్తున్నాడా ఓకే చూసి ఒక 2 డేస్ తర్వాత లైక్ బాగా నన్ను బాగా ఎలివేట్ చేయాలని చాలా బాగా కష్టపడ్డారండి ఐ థ్యాంక్ దెమ్ వెరీ మచ్ వాళ్ళ ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు థ్యాంక్ యూ టు ఆల్ టెక్నీషియన్స్ కమింగ్ టు ప్రొడ్యూసర్ భాస్కర్ యాదవ్ గారు ఏదో పేపర్లో లైక్ బడ్జెట్ వేసుకొని ఒక డైరెక్టర్ ఒక హీరో ఒక మూవీతో లాంచ్ అయిపోదాము అది ఇది అనుకోలేదండి చాలా కష్టపడి ఈ మూవీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు సో ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం భాస్కర్ యాదవ్ గారే నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ ఆయన ప్రతిభ మీరు ఐ మీన్ మూవీ రిలీజ్ అయినప్పుడే చూడొచ్చు ఖచ్చితంగా హీస్ గోన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ కమింగ్ టు అవర్ కెమెరామెన్ గారు సీరియస్లీ హీఈస్ ఆసమ్ అండి మీకు ఎక్కడ చిన్న మూవీ అని మాత్రం తెలియదండి మీరు లాస్ట్లో ఆ రెయిన్ ఫైట్ అవంతా తీసుకుంటే చాలా చాలా కష్టపడి చేసాము ఇందులో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఫ్యామిలీకి కావాల్సిన ఎలిమెంట్స్ ప్రతి ఒక్కటి ఉంది సో మా మూవీ బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ మూవీకి మ్యూజిక్ చాలా చాలా ప్లస్ పాయింట్ అండి మా శ్రీ వెంకట్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు నెంబర్ 143 ఇది చాలా కాస్ట్ గురు మీనింగ్ ఏంటని అడిగారు నేను అనుకున్నది అయితే మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు ఐ లవ్ యూ చెప్పేంత వరకే ఫ్రీ ఒక్కసారి ఐ లవ్ చెప్పామంటే ఇది చాలా కాస్ట్ ప్రజెంట్ ట్రెండ్ అండి అంటే సిన్సియర్ లవ్ స్టోరీ తర్వాత లవ్వు దాంతోపాటు కొవ్వు అన్నీ సినిమాలో ఒకే తాడు పైన తీసుకెళ్తూ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందండి మరి ఈ సినిమా నిర్మించడానికి మా ప్రొడ్యూసర్ గారు నిజంగా ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటానండి చాలా కష్టపడి ఎన్ని రోజులట్టే ఇంకా బాగా రిస్క్ తీసుకొని చిత్రాన్ని నిర్మించడం జరిగింది నిజంగా మా ప్రొడ్యూసర్ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి తర్వాత కెమెరామెన్ గురించి చెప్పాలంటే చాలా మంచి తాను కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు హీరో గారు శ్రీహరి గారు కావచ్చు తర్వాత మ్యూజిక్ డైరెక్టరు మాకు చాలా ఇబ్బంది పెట్టాము అయినప్పటికీ
చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి. తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాను, ఆడియో లంచ్ తర్వాత కొంత మాట్లాడి సినిమా రిలీజ్ తర్వాత మొత్తం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడినా బాగుండదేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్లో ఈరోజు ఈ యొక్క బ్యానర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు మా యొక్క మార్గదర్శి మా యొక్క గురువు లాంటి వ్యక్తి శ్రీ వేముల, నాకు చిన్నప్పటి నుంచి అంటే నాటకాలంటే తర్వాత పాటలంటే ఇవన్నీ కూడా ఇష్టం. గతంలో నేను లిరిక్ రైటర్గా కూడా ఒక రెండు మూడు సీరియల్స్కి ఒక రెండు మూడు సినిమాలకు కూడా నేను లిరిక్ రైటర్గా రాశాను. మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారి ఆధ్వర్యంలోనే నేను ఒక రెండు మూడు సినిమాలకు కూడా పాటలు రాశాను. మరి చిన్నప్పుడు ఉన్నటువంటి మా యొక్క మిత్ర బృందంతో చేసినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో దాని నుంచే ఈ యొక్క కళల మీద నాకు ఆసక్తి ఏర్పడి ఈరోజు నేను ఈ యొక్క మన పరిశ్రమకు రావాల్సినటువంటి ఆసక్తి ఏర్పడింది. మరి దాంట్లో భాగంగా మరి పరిమితమైన బడ్జెట్లో మరి యూత్కు కనెక్ట్ అయ్యేటువంటి విషయం ఏదైనా ఉంది అని చెప్పేసి అని మన వాస్తును అడిగితే మేమంతా కూడా ఒక మిత్ర బృందం. మరి ఇక్కడ ఈ డైరెక్టర్ వాసు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ కానీ, మరి కెమెరామెన్ సభ్య శ్రీనివాస్ కానీ, మరియు ఆర్టిస్టులు అందరం కూడా శ్రీహరి, మేమంతా కూడా ఒక మిత్ర బృందం. నేను ప్రొడ్యూసర్గా, మీరు మేమంతా డైరెక్టర్గా, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అందరం కూడా మా యొక్క మూవీ ద్వారా అందరం కూడా మొదటి ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా ద్వారా వస్తున్నాం. మరి దయచేసి మీడియా మిత్ర బృందం అంతా కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించి మమ్మల్ని ప్రమోట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ సాంగ్, దే హ్యావ్ టేకెన్ ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ మీ అండ్ దే డిడ్ నాట్ కాంప్రమైజ్ ఈవెన్ అ సింగిల్ థింగ్ వైల్ షూటింగ్. టెక్నికలీ దీస్ పీపుల్ ఆర్ ఆసమ్ అండ్ ద వే దే వర్ వర్కింగ్ ఐ వాజ్ నెవర్ టైర్డ్ వైల్ ఐ వాజ్ షూటింగ్. అండ్ ఇట్స్ క్వైట్ కామన్ ఇఫ్ ఐ విల్ సే దిస్ మూవీ ఈజ్ వెరీ గుడ్, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఆల్. డెఫినెట్లీ బికాస్ ఇట్స్ మై మూవీ ఐ విల్ టెల్ యూ ద మూవీ ఈజ్ గుడ్, బట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ దెన్ కమ్ టు అ కన్క్లూజన్ what we have done. You will definitely applaud our hard work and all our creative effort for this film. Opportunity ichcharu and nenu kuda fulfill ga chesanane anukuntunnanu. And hero Sri garu, mee mitram ant ekku kalisi cheyakapoyina we are very close while movie doing anamata. Chaala baa comfortable ga chesamo. Maa cameraman sir nannu push up chesaru ee movie ki. నేను సూట్ అవుతానని చెప్పేసి డైరెక్టర్ సార్తో మాట్లాడి యు ఆర్ ద కరెక్ట్ చేయగలవు అని చెప్పేసి సార్ సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ మూవీ చేశాను. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హార్ట్ఫుల్ విషెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.